అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎన్నో రోజుల నుంచి బోటులో ప్రయాణం చేయాలనుకున్నాం, కానీ బెంగళూరు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ సువార్త పరిచయం చేస్తూ ఇక్కడ పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ బోటు ప్రయాణం చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఎలాగనగా ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, మేలుతో నింపి ఉన్నాడని. కాబట్టి ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. మనం దేవుని కొరకు పనిచేయాలని, దేవుని సువార్తను ప్రకటించాలని, దేవుని కొరకు మనం జీవించాలని ఆశపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఆశను నిరాశపరచడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు తీసుకెళ్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమన్నాడు. ఎందుకంటే అపోస్తలులు సువార్త ప్రకటించవలసినటువంటి భారము బాధ్యత నా మీద మోగబడి ఉందన్నాడు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో లాభం అని పౌలు గారు చెప్పారు. కాబట్టి ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, బ్రతికినంతకాలం దేవుని పని చేయాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఎలాంటిది అంటే ఇది అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైన జీవితం కోసం మనం ఈ లోకంలో ప్రాకులాడకుండా దేవుని కొరకు పనిచేయాలి, కష్టపడాలి. ఎందుకంటే ఒకనొక దినమున అన్నీ కూడా అంతరించిపోతాయి, అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్తాం. కానీ దేవుని పని జరిగించేవాడు, దేవుని కోసం జీవించేవాడు, దేవుని పని జరిగించిన వాడు మాత్రమే నిలిచిపోతాడండి. కాబట్టి ఈ లోకంలో అన్నిటికంటే విలువైన గొప్ప పని ఏదైనా ఉందంటే అది దేవుని పని. ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్ కావచ్చు, నాయకుడు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు దేవుని పని చేసేవాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యవన వయసులోనే ప్రభు యొక్క కాడి మోయాలి. ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభు కోసం అవసరమైతే హతసాక్షిగా మరణిద్దాం. ఈ లోకంలో బ్రతికినంతకాలం దేవుని పని చేద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. సువార్త మీ ప్రాంతాలలో కూడా ప్రకటించండి. అదే రీతిగా మేము కూడా ఇంకా అనేక ప్రాంతాలకు సువార్త అందించాలని మా యొక్క సువార్త పరిచయం కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా సువార్త పరిచయం కోసం ప్రార్థన చేయండి. మీ వంతుగా మీరు సువార్త పరిచయం కోసం జాబ్ చెప్తాము. మీరు వెళ్ళలేకపోతే కనీసం వెళ్ళేవారినైనా పంపించండి. సువార్త మనందరి పని, సువార్త మనందరి బాధ్యత. అందరికి ప్రభునామంలో అందరూ